ఈటల జమున ఆరోపణల్ని మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్ తిప్పికొట్టారు. మాసాయిపేట మండలంలోని అచ్చంపేటలో సర్వే నెంబర్ 130లో పట్టా భూమి లేదని స్పష్టం చేశారు. ఈటల జమున కొనుగోలు చేసిన 3 ఎకరాలు చట్టవిరుద్ధమన్నారు. ఎలాంటి హక్కు లేని రామారావు నుంచి కొనుగోలు చేశారని కలెక్టర్ వివరించారు. అసైనీలకు చెందిన భూమిలో అక్రమంగా పౌల్ట్రీ షెడ్లు నిర్మించారని చెప్పారు. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు సంబంధించిన జమున హ్యాచరీ సంస్థ భూ కబ్జా ముమ్మాటికే నిజమేనని మెదక్ కలెక్టర్ హరీష్ స్పష్టం చేశారు. జమున హ్యాచరీస్ యజమాని ఈటల జమున చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను ఆయన ఖండించారు. కంపెనీ భూ అక్రమాల వ్యవహారంపై బాధితులు ఫిర్యాదుతో హైకోర్టు ఆదేశాల మేరకు నిబంధనల ప్రకారమే అధికారులు సర్వే చేశారని చెప్పారు. పరిశ్రమ కబ్జాలకు పాల్పడినట్లు, అసైన్డ్ నిషేధిత భూములు కొనుగోలు చేసినట్లు సర్వేలో ఆయా శాఖల అధికారులు గుర్తించారని తెలిపారు. దీనిపై అన్ని ఆధారాలను కలెక్టర్ బయటపెట్టారు. సీసీ నెంబర్ 1491/MDK/75 తేదీ 11/7/1990 ప్రకారం అచ్చంపేటలోని సర్వే నెంబర్లో మొత్తం 18.35 ఎకరాల సీలింగ్ మిగులు భూమి ఉంది. సర్వే నెంబర్ 130లోని 3 ఎకరాల భూమిని ప్రభుత్వం 11 మంది నిరుపేదలకు కేటాయించింది. అందులో ఎలాంటి పట్టా భూమి లేదు. ఆ భూమిపై ఎలాంటి హక్కులు లేని రామారావు అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేసినట్లు జమున హ్యాచరీస్ డాక్యుమెంట్ లో చూపింది. అయితే 2007 నుంచి ఈ సర్వే నెంబర్లో రిజిస్ట్రేషన్లు నిషేధించారు. ప్రస్తుతం ఇదే భూమిలో అక్రమ నిర్మాణాలు చేపట్టి భారీ పౌల్ట్రీ షెడ్లతో జమున హ్యాచరీస్ ఆక్రమించింది. ఇక అచ్చంపేటలోని సర్వే నెంబర్ 81లో మొత్తం 16.91 ఎకరాల భూమి ఉంది. ఇందులో సీసీ నెంబర్ 1491/1990 మరియు సీసీ నెంబర్ 919/D/75 1991 ప్రకారం 14.05 ఎకరాలు మిగులు భూమి. ఆ తర్వాత పౌతీని తయారు చేసి భూమి లేని 7 నిరుపేదలకు వెల్దుర్తి తహసీల్దార్ ప్రొసీడింగ్ నెంబర్ C/646/1989 ద్వారా ఇచ్చారు. ఈటల రాజేందర్ కొనుగోలు చేసిన సర్వే నెంబర్ 81లోని 5.36 ఎకరాల భూమి చట్టవిరుద్ధమని తేలింది. B/1901/2010 నోటిఫికేషన్ ద్వారా కార్డులోని నిషేధిత ఆస్తుల జాబితాలో సర్వే నెంబర్ 81 భూమిని చేర్చారు. ఇక్కడ ఆ భూమిపై ఎలాంటి హక్కు లేని రామారావు నుంచి కొనుగోలు చేశారు. సర్వే నెంబర్ 81లోని 14.05 ఎకరాల అసెంట్ భూమిని జమున హ్యాచరీస్ ఆక్రమించింది.